బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తొండి సంజయ్ చారిత్రాత్మంటి రంగల్ నగరానికి వచ్చి తొండి మాటలు మాట్లాడుతూ తొండి కథలు చేస్తూ ఈరోజు మత మతదత్వ పార్టీ అనేటువంటి బీజేపీ మత రాజ రాజకీయాలు చేయాలనే ఈ నూతన సంవత్సరంలో శ్రీకారం చుట్టడం జరిగింది అయ్యా బీజేపీ నాయకులారా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మీరు అందరు ఎక్కడ పడ్డారు తెలంగాణ కోసము ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణ త్యాగం చేసి ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మీరు అందరు ఎక్కడున్నారు నాయన రాజీనామాల ద్వారానే రాష్ట్రం వస్తుందని చెప్పి మేమందరం రాజీనామా చేస్తే అప్పుడున్నటువంటి మీ శాసనసభ్యులు అప్పుడు మాతో ఉండే కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఈ తొండి సంజయ్ ఎక్కడున్నాడు మా అందరినీ కూడా అనేక సందర్భాలలో ఆనాటి మా శాసన సభ్యులు శాసనసభ్యులు కేటీ రామారావు గారిని అకారణంగా అరెస్ట్ చేసి వరంగల్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు సంజయ్ గారు ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు గత ఆరు సంవత్సరాల నుంచి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు గత కొన్నేళ్ళ నుంచి అనేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం ది దిశగా అనేక సంస్కరణలు తీసుకొస్తుంటే ఈరోజు తొండి మాటలు మాట్లాడుకుంటా తొండి కథలు చేసుకుంటా బురద జల్లే కార్యక్రమాలు నీది నోరా మోరా మా ఉద్యమ నాయకుడిని ఏమంటావు ఈరోజు కేసీఆర్ గారిని కానీ అసలు జయశంకర్ గారు చేసినటువంటి వాస్తవాలు తెలుసా తెలంగాణ కోసం జయశంకర్ గారు చేసినటువంటి త్యాగాలు తెలుసా తుది శాస వరకు కూడా వారి జీవితాంతం కూడా తెలంగాణ కోసం తప్పించి తుది శాస వరకు కూడా తెలంగాణ రావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తూ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తి రగిలించి ఉద్యమంలో పాల్ప ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకొని చివరికి తనకు ఉన్నటువంటి ఆస్తులు కూడా బడ్లకు గుళ్ళకు ఇచ్చి ఈరోజు తన తాతలు ముత్తాతలు ఉన్నటువంటి గోరీల గాడ కూడా నివాళులు అర్పించకుండా చేస్తున్నటువంటి వారికి బీజేపీ నాయకులు వత్తాసు పలుకుతూ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు అయ్యా తొండి సంజయ్ గారు నిన్ను గల్లీ నుంచి ఢిల్లీ పంపించిండ్రు ఢిల్లీ నుంచి ఏం తెచ్చినవనైనా ఒక పైసైనా తీసుకొచ్చినావా నువ్వు కరీంనగర్ పోయేటటువంటి నేషనల్ హైవేను బాగు చేసినావా నిధులు తీసుకొచ్చినవా ఈరోజు పునర్విభజన చట్టంలో మాకు రావాల్సినటువంటి కాజ్పేట్కు దక్కవలసినటువంటి రైల్వేకు సంబంధించినది ఏమైనా తీసుకొచ్చినవా లేక బయ్యారం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసము బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలంటే చేసినవా దేశంలోనే ఒక మెగా టెక్స్టైల్ పార్క్ వేలాది మందికి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా గౌరవ మంత్రి కేటీ రామారావు గారు అక్కడ టెక్స్టై టెక్స్టైల్ పార్క్ చేస్తే దానికి ఏమైనా నిధులు ఇచ్చినావా నీతి ఆయోగ్ చెప్పినటువంటి మిషన్ కాగతీయకు ఒక పైసా ఇచ్చినావా మిషన్ భగీరథకు ఒక పైసా ఇచ్చినావా ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయినట్టు కాళేశ్వరంకి ఏమైనా ఇది చేసినావా దాన్ని ఏమైనా జాతి హోదాకు ఏమైనా ప్రకటించినవా ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఈ వరంగల్ గడ్డ నుంచి మేము హెచ్చరిస్తున్నాం మా ఉద్యమ నాయకుడు మా ప్రియతమ నేత కేసీఆర్ పైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావో ఇది ఓరుగాళ్ళు కాదు పోరుగాళ్ళు బిడ్డ బీజేపీ నాయకులరా కబర్దార్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీకు ఎన్నికలు వస్తే చార్మినార్ గుర్తొస్తుంది జామా మసీద్ గుర్తొస్తుంది కాళీమాత గుడి గుర్తొస్తుంది ఇక్కడికి వచ్చి భద్రకాళి గుర్తొస్తుంది ఇక్కడ వచ్చి మండి బజార్ గుర్తొస్తుంది నువ్వు ఎక్కడ పడ్డావు ఈ వరదలు వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో ఎక్కడుండవు ఈరోజు కేంద్రం నుంచి ఏమైనా ఇచ్చినవా మా ముఖ్యమంత్రి గారు వలస కూలీలకు కూడా దేశంలో ఉన్నటువంటి అనేక వలస కూలీలకు కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పి పదిహేను వందలతో పాటు బియ్యాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలే కాదు దేశంలో ఉన్నటువంటి వలస కూలీలందరూ గుర్తున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు దేశంలోనే అత్యధికంగా వర్షపాతం వచ్చి ఇక్కడ వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే నువ్వు నీకు వత్తాసుపాలకి ఎటువంటి బీజేపీ నాయకులు ఎక్కడున్నారు మేమందరం కూడా వరదల్లో ప్రజలను ఆదుకున్నాం వారికి అండగా ఉన్నాం అనేక మ్యారేజాలు తీసుకొచ్చి వారందరికి కూడా షెల్టర్ ఇచ్చి వారికి భరోసా కల్పించినటువంటి చరిత్ర టీఎస్ పార్టీ టీఎస్ పార్టీ నాయకులు దాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తాం కరోనా కష్టకాలంలో ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆదుకోవాలి బాధ్యత ఉండే ప్రజాప్రతినిధులు కూడా మీరు ప్రజాక్షేత్రం ఉండాలని చెప్పి ఒకే ఒక్క మాట మా కేసీఆర్ గారు పిలిపిస్తే మేమందరం కూడా ఎవరి నియోజకవర్గం వాళ్ళం స్వచ్ఛందంగా కలిసి వచ్చిన వాళ్ళతో కలుపుకొని ఈరోజు నా నియోగవర్గంలో ముప్పై ఏడు వేల మందికి మరి నిత్యావసర వసూలు పంపించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరోసారి హెచ్చరిస్తున్నాం ఈ ఓరఓ ఓరుగల్లు ఓరుగల్లు లాంటిది ఇక్కడ పుట్టినటువంటి మరి జయశంకర్ గారి విషయానికి వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహర్ నిశలు తప్పించి మరి తెలంగాణను సాధించినటువంటి మా అధినేత కేసీఆర్ గారిని ఏమైనా అంటే నాలుకే చీర్చే చీర్చేస్తాం బిట్టండి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఈ తొండి మాటలు జయకు బండి సంజయ్ మరి ఖచ్చితంగా ఏదైనా ఉంటే నీకు ఎన్నికల గెలవాలంటే నీ పార్టీ అభ్యర్థులు గెలవాలంటే ఈరోజు ఈ నగరానికి అభివృద్ధి తీసుకొని రా నువ్వు పెట్టింది ఎంత మేము లక్షల కోట్లు ఇస్తే వందల కోట్లు ఏ సాయం కూడా చేయనేటువంటి పరిస్థితి మీది కేవలం కూడా నుంచే మాకు రెండు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా ఈరోజు మాది చారిత్రాత్మకమైన నగరం వేల సంవత్సరం చరిత్ర దీనికి ఉన్నది అందుకే హెటేజ్ సిటీకి వచ్చింది నువ్వు చేసిన గొప్పతనం ఏం లేదు ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే రామప్పకి తీసుకొని రా వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా తీసుకుని రా అంతేగాని ఈరోజు కాజుపేట్ జంక్షన్ డివిజన్ స్థాయిగా తీసుకుని రా కు కోచ్ ఫ్యాక్టరీ తీసుకుని రా కు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తీసుకొని రా చివరికి నువ్వు తీసుకొచ్చింది ఏంది ఈరోజు యాభై ఎకరాలంటే యాభై ఇచ్చిన ఈరోజు మళ్ళీ ఇంకా నూట అరవై ఎకరాలు స్థలం కావాలంటే ఈరోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దేవేదాయ తీసుకొచ్చి మరి మీకు అప్ప చెప్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు తీసుకురండి కోచ్ ఫ్యాక్టరీ తీసుకురండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి స్కీమ్స్ తీసుకురండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు మాకు ఇవ్వండి అప్పుడు ప్రజాక్షేత్రంలో పోదాము ప్రజలు మెచ్చుకుంటారు తప్ప నువ్వు తొండి మాటలు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మాత్రము ఊరుగాల్లో పుట్టినటువంటి మేము ఖచ్చితంగా చేయదు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కబ్జాకోర్లు మీరు ఈరోజు మీ పార్టీ ఆఫీసు సర్వే నెంబర్ నైన్ సెవెంటీలో నైన్ సెవెంటీ ఎయిట్లో మీ పార్టీ స్థలం కోసాలు కొనాలన్నప్పుడు ఆ నిధులు ఎవరు దుర్వినియోగం చేసుకున్నారు ఎవరు పర్సనల్గా వాడుకున్నారు ఆ స్థలం అంతా ఏమైంది ప్రజలకు తెలుసు ఏదైనప్పటికీ కూడా ఈరోజు నీతి నిజాయితీ నిబద్ధతతోనే ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు మా ఉద్యమ నేత జోలికి వస్తే మాత్రము ఖబర్దార్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హెచ్చరిస్తాను నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook Google Plus Twitter Instagram ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Great Telangana TV